హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇది దసరా అండి యాక్చువల్గా ఈరోజు ఆంటీ కూడా రాదు నేను కూడా సెవెన్ సెవెన్ థర్టీ అలా లేచాను అస్సలు లేవాలనిపించలేదు ఈరోజు పూజలు అవి ఏమీ చేయలేదు చేయకూడదు కాబట్టి సో ఇల్లంతా చిందర వందరగా ఉంది నిన్న కుక్కర్స్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను కదా అవన్నీ అక్కడ పెట్టేశాను ఆఫీస్ నుంచి తెచ్చిన బ్యాగ్స్ సంతకెళ్ళిన బ్యాగులు అన్నీ అక్కడే అక్కడ పెట్టేశా సంత నుంచి అయితే ఏమీ తీసుకుని రాలేదు వర్షం పడింది అలాగే కూరగాయలు కూడా ఏమీ లేవు ముందు రోజు బతుకమ్మ తర్వాత రోజు దసరా మధ్యలో ఒక్కరోజే కదా ఖాళీ మ్యాక్సిమం ఎవ్వరు లేరనమాట సంతలో కూడా అమ్మేవాళ్ళు ఇంకా అందుకని చెప్పేసి ఓన్లీ యాపిల్స్ తీసుకొని వచ్చాను అనమాట సో ఇల్లు చూసారా ఎంత చిందరవందరగా ఉందో ఈ రోజు శనివారం పండగ ఏం దులుకోకూడదు అని చెప్పేసి ఉన్నాను అన్నమాట యాక్చువల్గా నాకు దసరా అంటే మా ఏమో అంత ఎక్కువ చేసుకోము మరి నా చిన్నప్పుడైతే అంత ఎక్కువ మా అమ్మ చేసేది కాదు నాకు తెలిసిన ఒకే ఒక దసరా ఒకరోజు మా అమ్మ సాయిబాబా గుడికి వెళ్దాం కొవ్వూరనింది మా అమ్మ ఏ టైంలో అనిందో తెలియదు కానీ ఆ రోజు ఫుల్లు వాన సాయిబాబా గుడికి లేదు ఏమీ లేదు మా అమ్మ పొడుకు నిద్రపోయింది సాయిబాబా కూడా అని పొడుకుని నిద్రయిందని నాకు ఎంత కోపం వచ్చిందో మా అమ్మకి రిటర్న్ ఏమన్నా చెప్పామంటే కొట్టేసింది అనమాట అందుకే చెప్పి వెళ్దాం అని కూడా అని అంత ధైర్యం ఉండేది కాదు మాకు సో మా అమ్మ పొడుకుంది ఇంకా మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి యాక్చువల్గా చెప్పాను కదా అంత ఏం తెలియదు మేము అంత ఎక్కువ ఏం చేసుకోం మరి మాకు పెద్ద పండుగ అంటే సంక్రాంతి సో సంక్రాంతి పండుగని బాగా చేసుకుంటాం కానీ సంక్రాంతి దీపావళి ఉగాది ఇవన్నీ ఓకే దసరాకి మరి ఏం చేస్తారు ఇప్పటికీ నాకు తెలియదు అంత ఐడియా కూడా లేదు నిజం చెప్పాలంటే ఇది నా దసరా నాకు దసరా అంటే తెలిసిందైతే ప్రస్తుతానికి ఇదే అనమాట నాకు ఇయర్స్ టుగెదర్ ఎన్ని ఇయర్స్ అయినా కానీ నాకు ఇంకా తెలీదు ఎందుకంటే నేను నా మైండ్లో పడిపోయింది మేము దసరా అంత చేసుకోము అని చెప్పి అంతే ఇంకా ఇల్లు చూసారు కదా ఎంత చిందరవందరగా ఉందో ఇంక ఈరోజు పనంతా నేనే చేయాలి ఆంటీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు వాళ్ళు బతుకమ్మ ఇవన్నీ బాగా చేసుకుంటారు కదా ఇంక ఈరోజు రానని చెప్పింది ఇంక నేనే చేసుకోవాలన్నమాట ఇంకొ ఇల్లంతా సర్దుతున్నాను ఎక్కడెక్కడ ఉన్నాయి పొద్దున్నే టీవీ పెడితే అక్కడే కూర్చుంటానని చెప్పి అది కూడా పెట్టకుండా పని చేస్తున్నా ఇవాళ ఇంకొక ఒక్కొక్కటి ఒక్కొక్క చోట అనమాట పర్సు ఇయర్ పాడు అక్కడ పర్స్ వచ్చి మిషన్ మీద ఇలా ఎక్కడెక్కడ ఉన్నాయన్నమాట ఇంకా ఎక్కడ సర్దుకోవాలి కదా బేసిక్గా నాకు కొంచెం శుభ్రం కదా శుభ్రత ఎక్కువ కదా అందుకని చెప్పి ఇవన్నీ క్లీన్ చేస్తేనే కానీ నేను కాఫీలు టీలు బ్రేక్ఫాస్ట్లు ఇలాంటివి కూడా చేయను అనమాట అది ఒక మైనస్ నాకు ఇష్టమైన నా క్లచ్ ఏమంటారు దీన్ని పర్స్ అనమాట బ్యాగెట్ ఎప్పటి నుంచో కొనుక్కుందామని అనుకున్నాను ఫైనల్గా కొన్ని ఇయర్స్ కరోనా తర్వాత అనుకుంటా కొన్నాను సో బ్యాగెట్ ఢిల్లీ వెళ్ళాను కదా అసలు ఢిల్లీలో అడుగు అడుగుకి బ్యాగెట్ షోరూమ్ ఉంది ఓరిని అనుకున్నా ఏదో మనం జనరల్ బజార్లో కొనుక్కుంటాం కదా బ్యాగులు అలాగ అన్నమాట బ్యాగెట్ అయితే సో ఇది ఎప్పుడో ఆఫర్లో తీసుకున్నాను అనుకుంటా ఎయిట్ హండ్రెడ్ ఎంతో పడింది నాకు చాలా ఇష్టం అదంటే గ్రీన్ కలర్ కలర్ కూడా బాగుంటుంది ఇది నిన్న డ్రెస్ కట్ చేసి కుట్టాను కదా ఇది ఫ్రిడ్జ్ గట్టా తుడుచుకోవడానికి క్లాత్స్ కావాలి కదా అలా కుడదామని ఉంచాను అనమాట ఇది వచ్చేసి ఫోన్కి పెట్టుకునే చార్జర్ ఛార్జింగ్ ఇక్కడ పెడతాను నేను ఫోన్ డెడ్ అయిపోయే సారీ వాచ్కి పెట్టుకునే ఛార్జర్ అది వాచ్ డెడ్ అయిపోయేంత వరకు నేను ఛార్జింగ్ కూడా పెట్టట్లేదు తెలుసా ఈ మధ్యన ఇల్లు చూసారు కదా ఎంత భయంకరంగా ఉందో ఫస్ట్ ఆటోపెట్లన్నీ బయట వేసాను ఇది నేను బిల్లు తీసుకుని రాలేదని చెప్పాను కదా బిల్లు తీసుకుని రాలేదు వారంటీ కార్డు అని ఇచ్చారు వారంటీ ఎక్కడేసారా అని అనుకున్నాను ఆ తర్వాత వెనక్కి తిప్పి చూసాను అనమాట ఎందుకో దాని మీద డీలర్ది సైన్ డేట్ వాళ్ళ సీలు ఉంటుంది కదా ఆ సీలు ఇవి వేసారనమాట ఏంటో బిల్లు ఎందుకు తీసుకోలేదో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు నేను అసలు బయటకు వెళ్ళలేదు సో సోమవారం నాడు వెళ్ళి బిల్లు తీసుకుంటాను మోస్ట్లీ ఇంకో కాఫీ పెడుతున్నాను కొంచెం ఇల్లు సరి తర్వాత కాఫీ అంటే నాకు చాలా ఇష్టం బేసిక్గా నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా మండే నుంచి ఒక కొత్త డైట్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను ఒక టూ వీక్స్ ట్రై చేస్తాను ఫస్ట్ మంచిగా అయిందంటే మీకు కూడా షేర్ చేస్తాను ఈరోజు పండగ కదా ఇంకో కొత్త కుక్కర్ నిన్న తీసుకొచ్చాను కదా అందులో వండుతున్నాను అనమాట నేను కూడా కుక్కర్లో ఎప్పుడూ అన్నం వండలేదండి ఎందుకో మెత్తగా అయిపోతుందో మాడిపోతుందో ఇలాంటి ఫీలింగ్ ఉంటుందన్నమాట డైరెక్ట్గా ఎప్పుడు వండలేదు ఇదే ఫస్ట్ టైం అందుకనే నేను ఆయన్ని అడిగాను ఎన్ని నీళ్లు పోయాలి అని చెప్పి మనం మన మన దగ్గర ఉన్న బియ్యాన్ని బట్టి అని చెప్పేసి అన్నారు ఆయన నేనైతే ఇంట్లో ఉన్న వైట్ రైస్ ప్రస్తుతానికి వండుతున్నాను ఒకటికి రెండు పోసాను అనమాట ఇదైతే నాకు ఫోర్ విజిల్స్ తెప్పించాను సిమ్మిల్లోనే పెట్టి వండమన్నారు ఆయన అదేంటి స్టీల్ కదా ఇది ఓన్లీ స్టీల్ ట్రైప్లై కాదు స్టీల్ అనమాట హైలో పెట్టి వండితే మాడే ఛాన్సెస్ ఉంటాయి అనేసి అన్నారు అనమాట అందుకని చెప్పేసి సిమ్మిల్లో పెట్టా ఇక్కడ రెడ్ కలర్ ఉంది చూసారా యాక్చువల్గా అది ఏంటంటే పొంగుకుండా ఉండడానికి సపోర్ట్ చేస్తుందంట అది ఫోర్ విజిల్స్ అయితే రప్పించాను ఫోర్త్ విజిల్కి ఆఫ్ చేసేసా ఇంకా కాకపోతే నాకు వన్ ఇస్ టు టూ పోసాను కదా అయినా కానీ కొంచెం నీళ్ళు ఉన్నాయి అని అనిపించింది అందుకే ఇంకా కొంచెం తక్కువ పోసినా పర్వాలేదు అని అనిపించింది ఫైనల్గా నాకు కుక్కర్లో అన్నం వండడం వచ్చింది అనమాట ఈరోజు సో ఇంకా బ్రౌన్ రైస్ ఒకసారి ట్రై చేస్తా ఆదివారం నాడు బ్రౌన్ రైస్ కూడా ట్రై చేస్తే కొంచెం సరిపోతుంది మంచిగా ఉడికింది బియ్యం కూడా నాకు నేను రెగ్యులర్గా వేరే గిన్నెలో వండుతాను కదా ఇందులో బాగా ఉడికింది అని అనిపించింది ఇంక ఇది సాయంత్రం అన్నం తినేసి పడుకున్నాం అనమాట ఇది సాయంత్రం జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ వస్తున్నాయి ఆకాశం ఏనాటిదు ఆ సినిమాలో హీరో హీరోయిన్స్ బాను అని తెలుసు ఒక ఆయన ఆవిడ పేరేంటో నాకు కూడా తెలీదు బ్యాక్గ్రౌండ్ తీసేసాను వాయిస్ లేకపోతే మనకు కాపిరేట్ వస్తుంది అని చెప్పి నాకు బేసిక్గా అలాంటి షోస్ అంటే ఇష్టం అన్నమాట అది చూశాను కొంచెం సేపు అది చూస్తూనే ఇంకా మొక్కలు మొన్న వాష్ చేశాను కదా ఇంట్లో ఉన్న మొక్కలు వాటికి కొంచెం నీళ్లు ఇంకిపోతే అన్నింటిలోనూ నీళ్లు పోస్తున్నాను అనమాట యాక్చువల్గా ఇలాగా చేస్తే ఇది నాకు చాలా ఇస్తుంది ఇల్లు క్లీనింగ్ మొక్కలు క్లీనింగ్ మొక్కల్ని పెంచడాలు సర్దడాలు ఇలాంటివంటే నాకు చాలా ఇష్టం బేసిక్గా నేను నా వీడియోస్ అన్నిటిలోనూ చెప్తాను కదా ఇంకో ఇంక అన్నిటిలోనూ నీళ్ళు నింపుతున్నాను అనమాట ఇలా నింపలేదనుకోండి కొన్ని కొన్ని ఆకులు ఎండిపోతున్నాయి మ్యాక్సిమం ఆకులు తీసేయడానికి ట్రై చేస్తాను నేను ఎప్పుడప్పుడు నీళ్ళల్లో పెట్టిన మొక్కలకు కూడా ఆకులు టిప్స్ ఎండిపోతున్నాయి కొంచెం ఎండలు కూడా బాగానే ఉంటున్నాయి నైట్ టైం అయితే కొంచెం చల్లగా ఉంటుంది కానీ డే టైం అయితే ఎండలు ఉంటున్నాయి ఇవి వచ్చేసి హాల్లో సింక్ ఉంటుంది కదా ఆ సింక్ పైన ఉన్న డబ్బా అనమాట మ్యాక్సిమం గాజు సీసాల్లోనే పెడతాను మొక్కలు కొంచెం డెలికేట్ కొంచెం జాగ్రత్తగా చూసుకుని యూస్ చేయాలి అవి నాకు అసలే నా ఫోనే కింద పడిపోతూ ఉంటుంది ఈ సీసాలు ఎలా ఉంటాయా అని నేను కడిగేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వాష్ చేస్తాను అనమాట ఇవి వచ్చేసి ప్రియా పచ్చడి సీసాలు ఉంటాయి కదా అవి వాష్ చేసేసి ఇలా యూస్ చేశాను ఇది క్రాకరీ దగ్గర అనమాట వచ్చేసి మనకి ఏమన్నా కొనుక్కుంటే రైతు అలాంటివి ఇస్తారు కదా బాక్సులు ఆ బాక్సులు పెట్టా అటు ఇటు జరిగిపోతే మళ్ళీ గాజుది కింద పడిందంటే పగిలిపోతుంది కదా ప్లాస్టిక్ది ఉందనుకోండి కొంచెం అటు ఇటు ఈజీగా కదలదు కదా అని చెప్పి ఆ తెలివి ఉపయోగించి ఇలా పెట్టాను అనమాట ఈ ఐడియా ఎలా ఉంది అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఇంకా మనకి మన ఇక్కడ టేబుల్ మీద ఇవి ఉంటాయి కదా మీషో నుంచి తెప్పించినవి ఇందులో కూడా నీళ్లు నింపాను అనమాట ఇంకొకటి వచ్చి మనకి కార్నర్ ర్యాక్లో ఉంటాయి కదా ఆ కార్నర్ ర్యాక్వి ఇంక రేపు వాష్ చేద్దామని చెప్పేసి అలా వదిలేశాను మిగతా వాటికి నీళ్లు సరిపడగానే ఉన్నాయని పోయలేదన్నమాట ఇంకా ఇంగో కూర్చుని బోర్ కొడుతుంది టీవీ కూడా చూడాలని అనిపించలేదు అందుకని చెప్పి చీరను తీసుకొని వచ్చి బయట కూర్చున్నాను అనమాట ఇది కొడుతున్నాను ఒకటి తప్పు కుట్టాను అబ్బా అనుకొని అది ఇప్పి మళ్ళీ కుట్టాలన్నమాట అందుకే ఎలా కుడుతున్నాను ఏంటి అనేది నేను మీకు చూపిస్తున్నా యాక్చువల్గా ఇది క్రాస్ లైన్స్ ఉంటాయి అన్నమాట కింద నుంచి పైకి ఒక ఒక నారు చే అంత డిస్టెన్స్లో అన్నమాట ఒక్కొక్కటి ఇంకో తప్పు కుట్టాను ఇప్పేసి మళ్ళీ ఫ్రేమ్ పెట్టాను అనమాట తప్పు కుట్టినా ఏమీ కనిపించదు కానీ ఏంటో అది నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వదు మళ్ళీ అదే పీక్తా ఉంటుంది అందుకని చెప్పేసి అది ఇప్పేశాను బాగా ాగా ముళ్ళేసేసాను అది ఎప్పుడూ కొంచెం కష్టమే అయిందనమాట ఇంకో ఇలా అనమాట చెప్పాను కదా నారి అంత గ్యాప్లో కింద నుంచి పై వరకు ఉంటుంది క్రాస్ లైన్స్ ఉంటాయి అనమాట ఇంకొ అయిపోయింది టెన్ అయిపోయింది టైము మధ్యాహ్నం పడుకున్నాను కదా నిద్ర కూడా రావట్లేదు ఇంకా ఇంకా కొంచెం సేపు కుట్టేసి పడుకున్నాం అనమాట ఇదేనండి వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి